नमस्ते अंडी, वेलकम टू होम स्टाइल किचन रेसिपीज़। वीडियो लो मनम पिल्लल एंतो बागा इष्टंगा तिने कुरकुरेस इंट्लो एला चेसुकोवालो चूसेद्दाम। मुंदुगा ओक बाउल नी तीसुकोनी दानिलो ओक ग्लास वरकु वरिपिंडिनी वेस्तुन्नानु। इंका पावु ग्लास वरकु शनगपिंडिनी कूडा याड चेस्तुन्नानु। टू स्पून वरकू गोधुम पिंडिनी कूडा याड चेस्तुन्नानु। रुचि की सरिपड़िनंत उप्पुनी कूडा याड चेस्तुन्नानंडि। वीटन्नितिनी बागा मिक्स चेसुकोनी वाटर नी यूज चेस्तू स्मूथ बैटिल वच्चेंत वरकू कलुपुकोवाली। ఉండలు లేకుండా స్మూత్గా ఉండేలా చూసుకోవాలండి। ఇలా స్మూత్గా బ్యాటిల్ రెడీ అయిపోయింది। దీనిలోకి హాఫ్ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేస్తున్నాను। బాగా మిక్స్ చేసుకోవాలండి। బాగా మిక్స్ చేసుకొని ఈ బ్యాటిల్ని పాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పాన్ ని తీసుకొని స్టవ్ మీద పెట్టేసి కదుపుకుంటూనే ఉండాలండి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కదుపుకుంటూ ఉడికించాలి। బ్యాటిల్ దగ్గర పడుతూ ఉండండి। ఇలా బాగా దగ్గర పడినప్పుడు అయితే సిమ్ లో పెట్టుకొని కదుపుకుంటూనే ఉండాలండి। ఇలా కదుపుకుంటూ ఉన్నప్పుడు అడగంటకుండా ఉండటం కోసం బటర్ ని యాడ్ చేసుకోవాలి। నేను 1 స్పూన్ వరకు బటర్ ని యాడ్ చేస్తున్నానండి। బటర్ బాగా మెల్ట్ అయిపోయేంత వరకు కదుపుకుంటూ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। బ్యాటిల్ దగ్గర పడిపోయిందండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టేసుకుందాం। చల్లారిన బ్యాటిల్ లోకి ఒక 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను। ఇలా కార్న్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్న క్రిస్పీనెస్ వస్తుందండి కుర్కురేస్ కి। కార్న్ ఫ్లోర్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కదుపుతూనే ఉండాలి। పిండి ముద్ద బాగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కదుపుతూనే ఉండాలి। ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందామండి। కొంచెం చిన్న పిండి ముద్దని తీసుకొని బౌల్లా చేసి ఫింగర్స్ ని యూస్ చేస్తూ రాండమ్ గా ఫింగర్స్ తో కుర్కురే షేప్ ని చేసుకుందాం। ఇలా అన్ని కుర్కురేస్ ని చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి। ఇలా చేసుకున్న కుర్కురేస్ ని హాట్ ఆయిల్ లో వేసుకొని మీడియం ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేసుకుందాం। మీడియం ఫ్లేమ్ లో చేస్తేనే క్రిస్పీగా ఉంటాయండి। హై ఫ్లేమ్ లో అసలు పెట్టొద్దు। వెంటనే కూడా కదపకూడదండి, కొంచెం సేపు కాలాకే కదపాలి। ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి తీసేసుకోవాలండి। ఇలానే అన్ని కుర్కురేస్ ని ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకున్న కుర్కురేస్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। సరిపడినంత గరం మసాలా, సరిపడినంత కారం, సరిపడినంత చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకోవాలి। కొంచెం షుగర్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకోవాలండి షుగర్ పౌడర్ బాగా కలిసేంత వరకు। ఇలా షుగర్ వేయడం వల్ల తీయ తీయగా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయండి। తప్పకుండా ట్రై చేయండి। మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో ఇవ్వండి। Thanks for watching.